రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న నివారణ చర్యలపై మరియు లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కర్నూలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు వైవీ రామయ్య, డాక్టర్ ఎంపీ సంజీవ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, కరోనాను అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం ఒకటే మార్గమని అన్నారు. అనంతరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు రామయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కొనసాగుతున్నా సంక్షేమ పథకాలు ఎక్కడా బ్రేక్డౌన్ కాకుండా కొనసాగుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని, వార్డు వాలంటీర్ల వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. అనంతరం బివై రామయ్య మీడియా ప్రతినిధులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ సంబంధించి వైద్య సేవలు చాలా ప్రమాదంగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ హాస్పిటల్స్ పెట్టడం, వాలంటీర్ సెంటర్స్ని పెట్టడము, ఐసోలేషన్ వార్డ్స్ని క్రియేట్ చేయడము, కావాల్సిన మందులు వైద్యులు నిపుణులు వాళ్ళందరినీ కంప్లీట్గా వేయడము, ప్రతిదీ కూడా ఏదైతే ఈ కష్ట సమయంలో కావాలో అవన్నీ కూడా చేస్తూ సర్వపక్షంగా, ఎందుకంటే ఈ వ్యాధి ఈ వైరస్ ప్రతి కాకూడదంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ అంటే కనీసం 6 అడుగులు మనం ఒక మనిషికి మనిషికి మధ్యలో మెయింటైన్ చేయాలా. అలాగే ఎవరైతే ఇళ్ళలో ఉంటున్నారో వాళ్ళ ఇళ్ళలోకి భద్రతం కావాలని చెప్పి చెప్పడంతో, వాళ్ళకు కావాల్సిన రేషన్ అందించడం ఒకవైపు, రెండవ వైపు ఆర్థికంగా మన రాష్ట్రము రోడ్డు బడ్జెట్లో ఉన్న ఎన్నో ఇబ్బందులు ఉన్నా చాలా ధైర్యంతో సాహసంతో మన రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చెప్పి ఈరోజు 100 కోట్ల రూపాయలతో 1000 రూపాయలు చెప్పిన ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వ్యవస్థను తయారు చేసుకొని ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. కర్నూలు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కరోనా వైరస్ కులానికి మతానికి ముడిపెట్టకుండా ఉండే పరిస్థితుల్ని మనమందరము గమనించి, ఇది కనపడింది శత్రువుని మనం తప్పికొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి దీన్ని సహకరించి ఈ ఇండియా మన భారతదేశం నుంచే ఈ కరోనా వైరస్ని తప్పికొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కూడా, ఇలాంటి కష్ట సమయంలో కులాలకు మతాలకు వైరస్ని అంటగట్టి ఆహ్వానిస్తున్నారు. ఈ యుద్ధంలో ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుని సరైన పద్ధతి ఏంటి, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి, ఈ వైరస్ అంటే ఏంటి, ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ధనికులు చాలా మంది ఉన్నారు, అందరు కూడా ముందుకు వచ్చి కొన్ని కొన్ని డొనేషన్ చేసి లేకపోతే స్వయంగా మీరే ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకు కూడా ఈ వైరస్ గురించి మనం పాటిస్తున్న పద్ధతుల గురించి ప్రభుత్వం చెప్తున్న విషయాల గురించి ప్రచారం చేసిన అవసరం ఎంతైనా ఉంది. మేము మా ఎంపీ ఆఫీస్ నుంచి 3 పాటలు రచించాం, 3 పాటలు పాటించాం, అవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. త్వరలో 5 లక్షల స్టిక్కర్స్ కూడా తయారు చేయొచ్చు, ప్రతి ఇంటికి కూడా స్టిక్కరింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సో ఇటువంటి యాక్టివిటీస్ ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ధనికులు చాలా మంది ఉన్నారు మన ఊళ్ళో, అందరూ కూడా బయటికి రాని దయచేసి మానవ సేవే మానవ సేవ అన్నారు. ఇటువంటి ఆపత్కాలంలో అందరూ కూడా బయటికి రావాలి, సేవ చేయాలని మనమని వినియోగించుకుంటున్నాను. ఏ ఒక్క మరణం అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. ఎక్కడ కూడా ఒక మరణం అనేది సంభవించకుండా ఎప్పటికెప్పుడు సమీక్షలు జరుపుతూ ఎప్పటికెప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఆ రోజున చాలా మంది హేళన చేశారు. ఇవాళ అటువంటి వాలంటీర్లే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షలాగా వ్యాధి ప్రబలకుండా ఎక్కడెక్కడైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని విస్తరించకుండా ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ గా నివేదిక సమర్పిస్తూ కేసులు ప్రబలకుండా చూసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటగా మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ఏదన్నా కృతజ్ఞత తెలియజేయాలంటే వాలంటీర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, శానిటరీ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళది, వీరందరూ కూడా ప్రత్యేకంగా జిల్లా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ను ఎప్పుడు మనవలేదు, మనవలేము అని సంగతి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా కుటుంబాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉంటారు, అందరినీ వదిలేసి రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక భయంకరమైన వైరస్ అని తెలిసినా సరే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు సర్వీస్ అందిస్తున్నందుకు వాళ్లకు పేరు పేరున మీ తరఫున మీ ద్వారా ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, స్వీయ నియంత్రణ పాటించండి అనేది అందరం కోరుతున్నాం. ఇవి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూ తొందరలోనే మనమందరం గవర్నమెంట్ కు సహకరించి ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ లాక్డౌన్ నుంచి అందరికి విముక్తి కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేకుండా మాత్రం ఇళ్లలో నుంచి బయటికి రావద్దని మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా రైతుల కంటే ఉచిత రేషన్ కార్డు అంటే మనందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. దాంతోపాటు ఈ కరోనా వ్యాధిని బాధ్య పడకుండా మాత్రం కాపాడుతున్న పోలీసు అధికారులైతేనే, వైద్య అధికారులపై అధికారులైతేనే, మున్సిపల్ అధికారులు అయితేనే, దాంతోపాటు మీడియా నిపుణులు కూడా వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా అంటే నేను చెప్పే సూచనలన్నీ కూడా ప్రజలకందరూ కూడా నేను తెలియజేయకంటే వాళ్ళని తెలిసేవాళ్ళని చేసే పరిస్థితి మీ ద్వారా ప్రజలకందరూ మిమ్మల్ని కూడా మీరు కూడా అన్ని కావాలని అన్ని ప్రజలకి మీరు కూడా మీడియా నిమిషాలు కూడా అభినందిస్తూ మనం ఆ దేవుని కోరుకోవాల్సింది ఒకటే. మనకు ఏప్రిల్ 12 తర్వాత మనకి కరోనా బాధ్యత మనం అందరం కూడా వైరస్ లేకుండా ఈ భారతదేశంలో పోవాలి. మళ్ళీ ప్రజలకందరికీ కూడా తొందరలోనే మంచి అంటే ఇక్కడ ఉంది ఏ విధంగా జీవనం చేస్తామో మళ్ళా ఆ జీవనం కావాలని ఆ దేవుని కోరుకుంటుంది. ఎక్కడికి మళ్ళా ప్రజలు ఎంతో అవసరమైన